ఈ రోజున ఏడు సంఘాల ప్రకటన గ్రంథములో ఉన్న ఏడు సంఘాలలో ఐదవ సంఘం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుతాను చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. బైబిల్లో అందరూ తెలిసి చదవండి. 3వ అధ్యాయము 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా సాతీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, అనగా జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడనే, నీ క్రియలు నా దేవుని ఎన్నిక సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు కనుక దాగరూపడపై చావనైన మిగిలిన వాటిని బలపరచు. నీవెలాగు ఉపదేశము పొందితువో ఎలాగు నిత్యువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకునుంచు మరో మనస్సు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడదా, నేను దొంగమని వచ్చేదను, ఏ గడియను నీ నీతికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాత్విస్లో నీ యొక్క ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించగలరు. దయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని జీవగ్రంథముల నుండి అతని పేరు యొక్క మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుగును ఆయన దూతల ఎదుగును అతని పేరు ముద్దుకును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభువందు ప్రియమైన వారలారా, సాతీస్ అను మాటకు అర్థం ఎర్రనిది. దేవుడు సంఘాన్ని దర్శించేటప్పుడు ఒక్కొక్క రీతిగా ఆయన ప్రత్యక్షత చూపించాడు. దేవుని పిల్లారా, ఎఫెసు సంఘానికి చెప్పేటప్పుడు ఆయన స్వభావం ఒకలా ఉంది, స్మరణ సంఘానికి చెప్పేటప్పుడు ఆయన స్వభావం మరొకలా ఉంది, పెర్గమ సంఘముతో చెప్పుతున్నప్పుడు ఆయన యొక్క స్వభావం ఒక్కొక్కలా ఉంది, ప్రియదైన సంఘముతో చెప్పినప్పుడు ఆయన స్వభావం మరొకలా ఉంది, మనకి ఈరోజు సాధ్య సంఘముతో చెప్పినప్పుడు కూడా మరొకలా ఉంది. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క స్వభావము దర్శించి ఆ దర్శనమును భక్తులైన యోహాను రాయమని చెబుతున్నారు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఎఫెసు సంఘమునకు ఆయన సంపూర్ణుడై పరిపూర్ణుడై ఆ సంఘాన్ని దర్శిస్తూ ఉన్నారు. 7 సంపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటి ఆత్మతో ఆయన దర్శించారు. అర్థాన్ని ఆత్మతో కాదండి, అర్థ ఆత్మతో కాదు. దేవుని పిల్లారా, ఆయన సంఘమును దర్శించినప్పుడు సంపూర్ణుడై పరిపూర్ణుడై సంఘమును దర్శిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, 2వ సంఘమైన స్మరణను దర్శించేటప్పుడు ఎలా దర్శించాడు, మొదటివాడు కనపడివాడు అయింది, పొందుడయుండి మనలా బ్రతికిన వాడు. స్మరణ సంఘముకు వచ్చేసరికి ఆయన స్వభావాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎవరంటేనైనా మొదటి వారు కలపట్టివారు. ఆది కాండంలో ఉండినట్లుగానే ప్రకటన గ్రంథములు ఉన్నారు. ఆది కాండంలో కనిపించినట్లుగానే ప్రకటన గ్రంథములు కనిపించారు. ఆది కాండంలో మాట్లాడినట్లుగానే ప్రకటన గ్రంథములు మాట్లాడారు. ఆది కాండంలో ఉన్నవారే ప్రకటన గ్రంథములు ఉన్నవారు. ఆయన ఎవరు అంటే మొదటి వారును కలపట్టివారు. ఇంకా ఎవరు అయినా స్మరణతో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు, నేను మృతుడనై తిరిగాని నేను సజీవుడని. నా యేసు ఎవరండి, సజీవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరండి, సజీవుడు. మన దేవుడు మృతుడు కాదు, మన దేవుడు చంపబడిన వాడు కాదు, మన దేవుడు సమాధి చేయబడిన వాడు కాదు, మన దేవుడు కాల్చి కట్టెలతో కాల్చబడిన వాడు కాదు. మన దేవుడు స్వయంభవుడు, స్వయం ప్రతిపత్తి కలిగిన వాడు.
మరణించగలడు, మరణములో నుంచి తిరిగి లేవగలడు. ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన వాడు, అనగా ఆయన స్వయంవరుడు పిల్లల అధికారము కలిగిన వాడు. అందుకని స్మరణ సంఘమత చెబుతున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడినే కాదు, మృతుడనై తిని తిరిగి లేచిన వాడిని నమ్ముతున్నావా బాబా అని చెప్పి ఆ సంఘానికి ప్రత్యక్షమయ్యాడట. మూడవ సంఘము కర్కము సంఘము వచ్చేసరికి ఎలా ప్రత్యక్షమయ్యాడో చదువుతాం చూడండి. చెప్పండి రెండంచుల కర్కము గలవాడు దేవునికి స్తోత్రం. ఎలాంటిది వారి అయిన రెండంచుల కర్కము కలిగిన వాడు, రెండు వైపుల పొదులు కలిగిన వాడు. ఆయన మాట రెండు వైపుల పొదులు ఉంది, ఆయన మాట శ్రేష్టమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన మాటలో కంపము లేదు, ఆయన మాటలో కోపము లేదు, ఆయన మాటలో పాపము లేదు, ఆయన మాట ప్రేమ కలిగినది, ఆయన మాట సహవాసము కలిగినది. కర్కమ సంఘముతో సరిస్తున్నారు, సరి చేయడానికి రెండంచుల వాడి కర్కముతో కర్కమ సంఘాన్ని దర్శించాడు. నాలుగవ సంఘమైన ద్వితీయ సంఘాన్ని కూడా దర్శించాడు. ఎలా దర్శించాడు ద్వితీయ సంఘాన్ని? అగ్ని జ్వాల వంటి కత్తులను, అపరగ్ని పూర్ణ పాపములను కలిగిన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడంటే అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు, అపరగ్ని పూరిన పాపములు కలిగిన వాడు. హల్లెలూయా. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు, ఈరోజు నా సాత్య సంఘాన్ని దర్శిస్తున్నారు. సాత్యం అనగా ఎవరికి? సాత్య సంఘానికి దర్శించవలసి వచ్చింది. సాత్య సంఘాన్ని తన స్థితిని మార్చడానికి ప్రభువు దర్శించాడు. తన పరిస్థితిని అంతటి మార్చడానికి ప్రభువు సాత్య సంఘాన్ని దర్శించాడు. దేవుని పిల్లల బైబిల్ పరిశుద్ధ గ్రంథములు మొదటి ఎవరిని వారు ఎవరో తెలుసా? ఆదాము. మొదటి ఎవరిని వారు ఎవరిని? ఆదాము. ఆదాము అను మాటకు అర్థం కూడా ఎవరి వాడు అని అర్థం. ఆదాము అనే అర్థం ఏంటండి? ఎవరి వాడు. ఆదాము యొక్క పాపములు ఎవరై ఎవరిగా కనబడినందున ఆదాము యొక్క పాపములను తుడిచివేయడానికి తండ్రి అయిన దేవుడు ఎవరని యొక్క గొర్రెను వధించి, గొర్రెని వధించి గొర్రెకు ఉన్నటువంటి ఎవరి రక్తముతో ఆదామును కడిగితే ఆదాము పరిశుద్ధమయ్యారు. దేవుడు ఆత్మ వంశపు వారి అందరినీ కూడా ఎర్రని రక్తముతో వారిని కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరికి హల్లెలూయా. దేవుడు పిల్లారా, మూడవ వారు ఎవరు అంటే మార్కు సువార్త మూడవ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడని విని జనులు యూదయా నుండి, యెరూషలేము నుండి, ఇదుమయా నుండి, ఎక్కడది ఇదుమయా నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సియోను అనేది పట్టణముల నుండి ఆయన యొద్దకు ఇదుమయా కూడా వచ్చింది. ఇదుమయా అనగా ఎర్రని వారు అని. ఇదుమయా దేవుని యొద్దకు వచ్చింది. వారు చేసిన పాపాలు, వారు చేసిన దోషాలు కడిగి వేసుకోవటానికి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. ఇదుమయ ఎవరి వాడు అని. అది
ప్రకారము 25వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అక్కడ కూడా మరొక ఎవరి వాడు కనబడుతున్నారు. చదువుదాం చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం. కొంచెము నాకు దయచేసి పెట్టుమని అడిగాను. అందుచేత అతనికి ఎదోము అని పేరు పెట్టాను. ఎదోము అనగా ఎర్రటి వారు. ఇక పుట్టినప్పుడు కూడా రాయబడి చూసుకోండి, ఎదోము అనగా అర్థం ఏంటండి, ఎర్రని వారు. స్తోత్రం చెప్పండి. 7వ వారు కనపట్టి ఆదాము. దేవుళ్ళారా, ఈ పిల్లలకు పాపాలు ఎర్రటి వారు. సరే, సాధ్య సంఘముల నుంచి మనం వినాలి. 1517వ సంవత్సరం నుంచి 1800 సంవత్సరాల వరకు సంఘములకు ప్రతినిధిగా సాధ్య సంఘమే ఉంది. చరిత్రలో ఈ సంఘము నిలిచిపోయింది. మార్టిన్ లూథర్ విటెన్బర్గ్లో 95 సూత్రాలను సంఘపు కట్టడానికి వేలాడ కట్టినప్పటి నుండి ఈ సంఘము యొక్క యుగం ప్రారంభమైంది. మార్టిన్ లూథర్ 95 సూత్రాలను కట్టట అప్పుడు ప్రారంభమైంది సాధ్య సంఘం. దిద్దుబాటులు మొదలైన యుగమది. సంఘ చరిత్రలో ప్రారంభమైంది. సంఘ చరిత్రలో ప్రేసిదోత్సవానికి ఇది మంచి అంకురార్పణ. ఇలాంటి సంఘాన్ని హెర్మస్ లోయకు పైగా ఎత్తైన మైదానంలో నిర్మించబడింది ఈ సాత్విక సంఘం. హెర్మస్ లోయ, అది ఏ లోయ అంటండి, హెర్మస్ లోయ అనేటువంటి లోయలో ఎత్తైన మైదానంలో నిర్మించబడింది. హెర్మస్ లోయకు పైగా ఎత్తైన మైదానము ఈ సాత్వి సంఘము నిర్మించబడింది. ఈ సాత్వి సంఘానికి 2వ అక్షరము ఏంటో తెలుసా, జంట నగరాలు కలిగింది. సాత్వి స్వరూప అర్థం ఏమిటండి, జంట నగరములు కలిగినది. మొదటిగా ఎర్రనిది, రెండవదిగా జంట నగరాలు కలిగినది. పాక్టోలస్ నది సమృద్ధిగా నీరు ప్రవహిస్తుంది సాత్విస్లో. దేవుని పిల్లారా, సాత్విస్లో ప్రధానమైన వృత్తి ఏంటో తెలుసా, తెవాచీలు అల్లుతారండి వాళ్ళు. సాత్విస్లో ప్రధానమైన వృత్తి ఏంటండి, అల్లికలో తెవాచీలు అల్లుతారు. తెవాచీ పుట్టింది సాత్విస్లోనే. వారు తెవాచీలు నాణ్యములు తయారు చేసే విధానాన్ని కనుగొనిన సంఘముగా ఉంది. ఈ సంఘాన్ని క్రోసస్ అనేటువంటి అధిపతి ఈ సంఘాన్ని అనగా సాత్విస్ను పరిపాలిస్తూ ఉన్నారు. అతని పేరు తెలుసా, క్రోసస్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చరిత్ర ఇది. వాక్యంలోకి ముందు వెళ్తారు. మొత్తంగా ఒక 2-10 నిమిషాల్లో నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సాత్విస్ను చివరిగా క్రోసస్ అని వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు పరిపాలించుచున్నటువంటి దినాలలో ఆ సాత్విస్ను కోరెషు ఓడించి యుద్ధ ఖైదిగా ప్రాసెస్ పట్టిపోయాడట. అతడు ప్రాసెస్ ఎంతో ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు ప్రాసెస్. అతను వంటి రాజు, అతను వంటి ఐశ్వర్యుడు, అది ఐశ్వర్యవంతుడు. అక్కడ ఉన్నటువంటి పారసిక దేశములునే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆసియా ఖండములునే ఈ ప్రాసెస్ అనువాడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా కనబడుతున్నారు. ఈ సాత్విస్ను మానసిక రాజులు అలెగ్జాండర్, అంటియోకస్, ఆ తర్వాత చివరికి రోమన్ల చేతి కూడా సాత్విస్ చిక్కిందట. ఎవరెవరంటే మానసిక రాజులు, అలెగ్జాండర్, అంటియోకస్, చివరికి రోమన్ ఈ సంఘాన్ని చేతికించుకున్నారు. తిబెరియా కాలంలో పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు సాత్విస్ పట్టణం పూర్తిగా నాశనమైపోయింది. సాత్య సంఘంలోనికి భూకంపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది, తిబెరయ కాలంలో వచ్చిందంట. సాత్య పట్టణము అప్పర్లో దేవాలయాల శిథిలాలు
తవ్వకాలలో ఇప్పటికీ బయటపడ్డాయి. సార్దిస్ పట్టణానికి ప్రధానమైన దేవత పేరు ఏంటో తెలుసా? సైబిలే. సైబిలే అనేటువంటి దేవతను వారు ఆరాధించాలి. ఆత్మ సంపూర్ణమైన కలిసిన పరిశుద్ధాత్మ సంఘానికి ఉండాలి. ఏ సంఘమునకైతే పరిశుద్ధాత్మ ఉండదో ఆ సంఘము ఎత్తబడదు. పరిశుద్ధాత్మతో ఉన్న అనుబంధం లేక అనుభవము సంఘానికి తప్పకుండా ఉండాలి. పరిశుద్ధాత్మతో ఉండవలసిన గొప్ప లక్షణాలన్నీ కూడా సంఘము కలిగి ఉండాలి. ఈనాడు సంఘాలకు పరిశుద్ధాత్మ లేదండి. ఒక సంఘం పరిశుద్ధాత్మ ఉందంటాది, మరొక సంఘం పరిశుద్ధాత్మే లేదంటాది. పరిశుద్ధాత్మ ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవుడు యెహోవా అని మరొక సంఘాలు అంటున్నాయి. కొన్ని సంఘాలు యెహోవా సాక్షులు, కొన్ని సంఘాలు యెహోవా సంఘాలు. ఇలాగున్న ప్రారంభమై దేవునికి అవమానకరమైన ఆరాధనలు చేస్తున్నారు, దేవునికి అవమానకరమైన పూజలు చేస్తున్నారు. వాళ్ళు దేవునికి కావలసిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన ఒకటే, ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయముతో దేవుని ఆరాధించాలి. దయానా సైబిలే అనే దేవతలను అన్నాచరులను అసభ్యకరముగా వారు పూజలు చేశారు. ఒంటి మీద వస్త్రములను తెలికి వేసి దేవుని దిగంబరత్వముతో వెళ్ళి ఆ యొక్క అన్నాచరులను పూజించారు. అసభ్యకరమైన వారు ప్రవర్తించారు. దేవుని యొక్కకు వచ్చిన వాడు ఏది కూడా కనబడనివ్వకూడదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చే స్త్రీ ఆ పురుషులు ఎవరైనా కానీ సంపూర్ణమైన వస్త్రములు ధరించిన వారై ఉండాలి. వారి వస్త్రములు మాయలే ఉండాలి, మచ్చలము లేనివై ఉండాలి, దాగులు లేనివై ఉండాలి, గర్వము లేనివై ఉండాలి. వస్త్రాలు ధరించాలంటే సమాధానమైన గుర్తుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లారా, మనం సమాధానకరమైన వస్త్రాలు ధరించాలి. సమాధానకరమైన వస్త్రమును ధరించకపోతే నీలో సమాధానము లేదు అని అర్థం. దేవుని ఆత్మను సంపాదించిన వారిపై ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. మన క్రియలు దేవునికి తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు. మందిరం అయిపోయిన తర్వాత ఎంత త్వరణను గృహానికి వెళ్ళిపోతున్నావు, మందిరం అయిపోయిన తర్వాత ఎంత త్వరగా కార్పెట్లన్నీ చక్కగా నువ్వు మొరత పెడుతున్నావు, మందిరం అయిపోయిన తర్వాత కుర్చీలు ఎంత చక్కగా సర్దుతున్నావు, మందిరం ఆరాధన అయిపోయిన తర్వాత ఏ పరిచయం చేస్తున్నావు, నీ క్రియలు దేవునికి తెలుసు. ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. మందిరం అయిపోయిన తర్వాత నేను పరిచయం చేస్తున్నాను అన్న వాళ్ళకి ఏం కట్టండి? మందిరం అయిపోయిన తర్వాత నేను నిజంగా చేతులెత్తాను. మందిరం అయిపోయిన తర్వాత నేను చేతులెత్తుతో నేను పరిచయం చేస్తున్నానని ఎప్పుడు ఖాళీగా వెళ్ళాను అన్న వాళ్ళ చేతులు అంటాను. నేను ఎప్పుడు చేయలేదంటాకండి. మందిరం అయిపోయిన తర్వాత ఈ పిల్లల కోపం, మరి మమ్మల్ని ప్రేమించే పని చేద్దాం, దేవుని ప్రేమించే పని చేద్దాం, మా జవదు కానీ పాపం నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటాను మా ఇంట్లో నీకు మంది. నేను సాయంత్రం మళ్ళా వచ్చి అన్ని కలిగి ఉంటాను. స్తోత్రం. నీ క్రియలు నాకు తెలుసు. దేవునికి సందేహం ఉంటున్నావా? నువ్వు మృతురాలివే. తెలుసా? నీ క్రియలు దేవునికి అంగీకారముగా లేవు. ఎవరికి స్తోత్రం? అర్థంగా నిలబడకుండా మీ క్రియలు ఇక్కడ దేవునికి ఇష్టమైనా లేవు. మందిరం పక్కనే ఉన్నావు కానీ పని చేయవు, మందిరం పక్కనే ఉన్నావు కానీ కరగవు, మందిరం పక్కన ఉన్నా కానీ చూడవు, మందిరం పక్కన ఉన్న ఏదాన్ని పరిచయం పాల్పంచుకోవు. దేవుని దృష్టిలో నీ ఎవరు అంటే గురుకులనే. అవడే కాదండి, నేను ఉన్న వాళ్ళందరూ కూడా అది వాళ్ళు మానేసి వెళ్ళిపోయావా? నువ్వు గురుకులనే. నువ్వు పాత రావాలా? నువ్వు గురుకులనే. ఈ పరిచయం పాల్పంచుకోలేదా? నువ్వు చచ్చావు. నువ్వు చచ్చావంటే దేవుని దృష్టిలో చచ్చినోళ్ళక ఆరాధన చేయలే రాకూడదండి. బతుకున్నావు రా. నా మాట అప్పుడు తెలుసుకోవాలి. మనం చిగించుకోవాలి. తెలుసా? ఒకసారి చచ్చి తిరిగి మనం బాప్తిస్మము ద్వారా పైకి లేచాం. ఒకసారి చచ్చాం, ఒకసారి మృతులైపోయాం,
ఒకసారి పాపపెట్టబడ్డావు మరగా తండ్రినా కుమారుడైనా పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మము ద్వారా మరలా మనము పుట్టాము. అందుకు మనం ఎవరమంటే సజీవులము. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సజీవునాలుగా చదవండి నీ క్రియలను వెలుగును చదువుతా నీ ప్రకటన మూడవ అధ్యాయము ఎందుకని నీలో క్రియలు లేనందున. ఎందుకనక నీలో ఏమి లేవు క్రియలు లేవు పరిచర్య లేదు నీ క్రియ ముఖముతో సమానము. ప్రేమ లేదు నీలో సహనము లేదు నీలో ఆప్యాయత లేదు అనురాగము లేదు వాక్యానుసారమైనటువంటి లక్షణాలు నీలో లేనందున దేవుడు నిన్ను నిబంధనలేసా నువ్వు మృతుడవే. దేవుడు పిల్లారా ప్రభు అంటున్నాడు దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణముగా కనబడలే. నీ క్రియలు సంపూర్ణముగా వస్తున్నారు కానీ వింటున్నారు కానీ రాసుకుంటున్నారు కానీ క్రియలు ప్రభు రాసుకోవాలే. పట్టణాన్ని ప్రాసెస్ అని రాజు చాలా పకడ్బందీగా నిర్మించాడు. గొప్ప ఎత్తైనటువంటి కొండ మీద దాన్ని శత్రువులు ఎవరు దాన్ని తాకకుండా శత్రువులు దాన్ని ఎవరు సమీపించకుండా దానికి ఆ నగరమునకు ఒకే ఒక గేటు పెట్టాడట. మంచివాడైనా చెడ్డవాడైనా నీతివంతుడైనా దుష్టుడైనా రాజునైనా మంత్రి అయినా గొప్పవాడైన దరిద్రుడైనా ఆవిలోనే వెళ్ళాలి. వాళ్ళ శత్రువు వచ్చినా కానీ ఆ గేట్ల నుంచి స్వరంగములకు వెళ్ళాలి. స్వరంగములకు వెళ్ళి ఆ స్వరంగములు దాటితే శాంతి స్పట్ట కలుగుతుంది లేకపోతే కనబడదట. అంత పకడ్బందీగా కట్టిన పట్టణమే రెండు సార్లు దండెత్తబడి దోచుకోబడింది. ప్రాసెస్ చాలా ధనవంతుడు అని చెప్పాము. ధనవంతుడిని పోలినటువంటి పట్టణము కానీ కానీ దాన్ని నిర్మించాడు కట్టాడు కానీ దాన్ని రెండు సార్లు దోచుకోబడింది. బైబిల్ అంటుంది నువ్వు జాగరూ కూడా ఉంటు అంటుంది. ఏమన్నదని నువ్వు జాగరూ కూడా ఉంటు ఎందుకో తెలుసా? నేను దొంగ వచ్చినట్లుగా వస్తాను. ఎలా వస్తానండి దేవుడు? దొంగ వచ్చినట్లు వస్తానంటున్నావు. నువ్వు జాగరూకుడిగా ఉండు. జాగరూకుడు అంటే అర్థం మెలుకుగా ఉండు. నువ్వు మెలుకుగా ఉండు. తిరిగి లేచిన స్వభావముతో బాప్తిస్మ పొందిన స్వభావముతో పరిశుద్ధాత్మను సంపాదించిన స్వభావముతో మెలుకుగా ఉండాలి. ఎవరిలో ప్రార్థన ఉండదు, ఎవరిలో వాక్యం ఉండదు, ఎవరిలో దేవుని ఆత్మ ఉండదు వారి జీవితాలు అగ్నికి అప్పగించబడతాయి. అగ్ని ఆరుదు పురుగు ఆ శిక్షలోనికి నువ్వు ప్రవేశిస్తావు. జాగ్రత్త, నువ్వు ఆ శిక్షలోకి ప్రవేశించకూడదు అంటే జాగరూకుడవై మెలకువ కలిగి ఉండి ఆయన వచ్చు సమయానికి ఆయన దిగే సమయానికి నేను వివాహం అనే సమయానికి నువ్వు ఎంత పడాలి? అలా ఎంత పడే వరకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మెలకు మీలో ఉందా? ఏ మెలకు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన మెలకు, ఆత్మ సంబంధమైన మెలకు. ఆరాధనలో నువ్వు ఎంత కనబడుతున్నావో, వాక్యంలో ఎంత ఎదుగుతున్నావో, ఆత్మ ఎంత వృద్ధి అవుతున్నావో, దేవుడు నిన్ను ప్రత్యక్షముగా చూసుకున్నాడు నువ్వు అనుకోవచ్చు. ఏం కావాలండి నాకు ఉద్యోగం ఉంది, నా ఏం కష్టపడతాడు, వస్త్రాలు ఉన్నా, ఇల్లు ఉంది, భోజనం ఉంది, ఏం పర్వాలేదు దేవుడు ఇక్కడ పోద్దామని అని అనుకుంటున్నారేమో. రెప్పపాటునని మనం భస్మం అయిపోతామట. ఎలాంటిది రెప్పపాటున? నువ్వు నేను ఎంతండి నీలో ఇంకా కలవం ఉందేమో తీసేయి, నీలో అతిశయం ఉందేమో తీసేయి, నీలో కోపం ఉందేమో తీసేయి, నీలో అసూయం ఉందేమో తీసేయి. దేవుని పిల్లలుగా ఉండండి. దేవుని పిల్లలుగా ఉండండి. సాతీస్ దేవుని పిల్లలుగా ఉండినప్పటికీ దేవుని పిల్లలా క్రీస్తుకు పూర్వము 549వ సంవత్సరంలో కోరెషు సైనికులు అనగా పారసీకపు సైనికులు గురుజులతో ఎగపాకేసినాడు మన మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఊహించిన ప్రాసెస్ ఇలా జరుగు అనుభవం ఉంటున్నారా? నేను ఎంతో పగడబందీగా పట్టుకున్నాను, నేను ఎవరు నా మీద రాను, ఏ రాజు ధైర్యం చేయలేను అనుకున్నాడు అనుకున్నారా? నీవు అనుకున్నట్టు ఏది ప్రభు జరగనివ్వడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నువ్వు అనుకున్నా దేవుడు జరిగినప్పుడు నీకు నీకు ఆశీర్వాద కర్మల దీవెన కర్మ ఏదైనా ఉంటారో అదే నీకు ఇస్తాను. నువ్వు అనుకున్నట్టు దేవుని పిల్లారా, నువ్వేం అనుకునేవద్దు, జరగదు. కానీ క్రీస్తు పూర్వము 218 సంవత్సరంలో అంతియోకస్ చక్రవర్తి సాత్తిసును స్వతంత్రించుకున్నాడు. పగడపందిగా కట్టబడినప్పటికీ గ్రేటువారైనటువంటి సైనికుడు ఒకను కోట కోట తూకి లోపలికి చొరబట్టాడట. చొరబడేసరికి సాత్తిస్ యొక్క సైనికులు ఏం కదా తెలుసా, నిద్రపోతూ ఉన్నారట. అందుకనే నీవు చాలా రుక్కుడు అయ్యుడు. సైనికులు ఏం చేస్తారండి, 120 క్రితం చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించండి కదా, చెప్పండి చెప్పండి, యెహోవా ఏం చెప్తున్నారు, యెహోవా ఇల్లు పట్టణం, యెహోవా పట్టణము దాని కావలి వారి వారు మేలుకొని ఉంటా. కానీ సాత్తిస్ పట్టణ సైనికులు మేలుకొని ఉన్నారా, నిద్రపోయారా? నిద్రపోయారు వాళ్ళు. కానీ మెలుకు సైనికులు మెలుకువగా ఉన్నా కానీ పట్టణాన్ని దోచుకునే సైనికులుగా ఉన్నా. నేను సీఎం పట్టణాన్ని ఎలా దోచుకున్నాడు, ఆయన ఎలా దోచుకున్నాడు, మెలుకువగా ఉండగానే దోచుకున్నాడు, నిద్రపోయే సమయంలో కాదు. అది దొంగ లక్షణము. నిద్రపోయే టైంలో దోచుకుంటే దొంగ లక్షణము, మెలుకువ కలిగి దోచుకుంటే రాజు లక్షణం. ఆమేన్. దావీదు రాజు కాబట్టి సియోను పగలే చొరబట్టాడు, పగలే దోచుకున్నాడు. దేవుడు చెప్పాడు అక్కడే కట్టాడు దానికి సియోను పురమని, దానికి ఎరుషలేము అని, అది నూతన ఎరుషలేము అని దానికి పేరుని పెట్టుకున్నాడు. దేవుని పిల్లారా, నీకు నాకు కూడా అదే సీయులు స్థిరమైన పునాది ఒకటి చేశావు. మెలుపుగా ఉండు సుమా, నువ్వు నిద్రపోతున్నావేమో, సాతాను నీ మీద చొరబడబోతున్నాడు, అనేక రీతిగా అపవాదు నీ మీద రాబోతున్నాడు, దుష్టుడు నీ శరీరంలో దాడి చేయబోతున్నాడు, నీ కుటుంబంలో దాడి చేయబోతున్నాడు, నీ పిల్లల మీద దాడి చేయబోతున్నాడు, నీ భర్త మీద దాడి చేయబోతున్నాడు, నీ భార్య మీద దాడి చేయబోతున్నాడు. వాడి దాడి నీ మీద కనబడకూడదు, నీ మీద రాకూడదు అంటే నువ్వేం చేయాలి, మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి. అలాగే చేసి జాబితాలో మనం ఉన్నామా దేవుని పిల్లారా? ఏ గడియలు ఎప్పుడు వస్తాను, ఏ సమయంలో వస్తాను తెలియదన్నారు. దేవునికి స్తోత్రం. సంఘం ఎంత పడాలి అంటే సంఘం ఎలా ఉండాలంట, వెలుగుగా ఉండాలి. తీర్పు పత్రిక 2:11 చదువుతుండీ. అపొస్తలుడైన పౌలు తీర్పు పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ దేనికోసం చూడాలంటే సంఘము ఎవరి ప్రత్యక్షత, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు సంఘం ఏం చేయాలట, ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే నీకేముండాలి, నాకేముండాలి, వెనుకవ ఉండాలి. ఏముండాలంటే వెనుకవగా ఉండాలి. అప్పుడు యేసు క్రీస్తు కొరకు నువ్వు ఎత్తబడతావు, యేసు క్రీస్తు కొరకు నువ్వు సజీవురాలిగా ఉంటావు, యేసు క్రీస్తు కొరకు నువ్వు ఎదురెత్తుతావు, యేసు క్రీస్తు కొరకు నువ్వు సర్వేరుతావు. మారు మనసు పొందుటకు నీకు ఉపదేశములు వినిపిస్తున్నా. ఏం పొందుటకు ఉపదేశం, రాత్రి ఉపదేశం అంటే చెప్పాలి. ఏం పొందుటకు దేవుడు ఈ రోజున నీకు నాకు సమీపించిన ఉపదేశాన్ని అందిస్తున్నాడు, మారు మనసు పొందుటకు, ఆత్మ సంబంధమైన తృప్తిని అనుభవించుటకు దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకని దేవుని పిల్లారా, శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు. శత్రువు ఎప్పుడు వచ్చినా కానీ దక్షిణ వైపు నుంచే వస్తానట. శత్రువు ఎప్పుడు వచ్చినా కానీ దక్షిణ వైపు నుంచే వస్తానట. వారికి వాస్తు తెలుసు, ఎవరికే, తమ్ముడికి. ఎందుకంటే దక్షిణ వైపుని మనం ఏం కట్టాం, గుహాలు అట్టాం, కిటికీలు అట్టాం, బంధించేస్తాం, ఏమైనా ఉన్నాయో. అందుకని అసలు వ్యసనమే వ్యసనం ఆ పక్కనే. అందుకని దొంగ ఏమైపోయింది వస్తానట,
దక్షిణ వైపు నుంచి వస్తారు. అది కాదు బైబిల్ ఉద్దేశం. బైబిల్లో ప్రభువు ఎక్కడి నుంచి వస్తాడు స్పష్టంగా రాయబడి కీర్తన 145వ అధ్యాయంలో ఆయన ఉత్తర వైపు నుండి దిగి వస్తారు. ఎక్కడెందుకు వస్తారు? సంఘము ఎక్కడ ఉంది? దక్షిణ వైపున ఉంది. దక్షిణ వైపున సంఘము కొరకు ఉత్తర దిక్కు నుంచి నా యేసు ప్రభువు రాజులు రాజుగా దిగి వస్తారు. అందుకని దొంగ ఎక్కడ వస్తాడు? సంఘము ఎక్కడైతే ఉందో అక్కడ వస్తాడు. సంఘము ఎక్కడ ఉంది? దక్షిణ వైపున ఉంది. దొంగ ఎక్కడ వస్తాడు? దక్షిణ వైపు వస్తాడు. ఎవరు దోచుకోవడానికి? సంఘాన్ని దోచుకోవడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను అపవాది దోచుకోకపోతే కనుక నీలో స్వస్థత బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, నీలో భక్తి ఉండాలి. ఇవన్నీ నీలో ఉంటాయి. అయితే నీలో కొందరు ఉన్నారు, సాధ్య సంఘం దేవుడి ఉండండి, నీలో కొందరు ఉన్నారు. వారు ఎలాంటి వారు అంటే తెల్లని వస్త్రములు ధరించిన వారు. తెల్లని వస్త్రాలు 3వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. జయించేవాడు తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును పిలిచి పెట్టక నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకును. ఎవరికి స్తోత్ర? నిత్య జీవమునిచ్చాను అన్నాడు దేవుడు. అలా ఆ నిత్య జీవము అనే గ్రంథములో మన పేరు రాయబడాలి. ప్రగణ గ్రంథములు నిత్య జీవము అనే మాట ఆ 6 సార్లు రాయబడ్డదట. ప్రగణ గ్రంథములు నిత్య జీవము అనే మాట ఎన్నిసార్లు రాయబడిందట? 6 సార్లు రాయబడింది. సాత్య సంఘము రక్షించబడిన వారు కొందరున్నారు. సాత్య సంఘము రక్షించబడిన వారు ఎంతమంది? కొందరే ఉన్నారు. మీలో కూడా ప్రభు సన్నిధికి ఎంతమంది వారు ఎంత ఉన్నారు సార్? కొందరే ఉన్నారు. నేను మాటలు పాడుతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తాను, ప్రతి ప్రార్థన వస్తుంది అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు, ఇక్కడ ఎంతబడే వారు కొందరే ఉన్నారు. దేవుడున్నారా, వారి పేరు జీవ గ్రంథములు ఉన్నాయి. అలాంటి మాటలు ఎవరు విన్నారంటే చెవి కలిగిన వాడు. చెవి కలిగిన వాడిని బైబిల్ ఏం చెప్తేసా? వివేచన కలిగిన వారు. ఎవరంటండి? వివేచన కలిగిన వారు ధన్యులు అని రాయబడింది. నామకార్త క్రైస్తవులుగా జీవ గ్రంథంలో ఉండవు. క్రీస్తు నీవు లేకపోతే మరణిస్తావు. క్రీస్తు ఉంటే నువ్వు సజీవురాలివి. ఎవరికి స్తోత్రం? నీవు నేను సజీవులం. క్రీస్తు వంశావళి రాయబడ్డాం. సాధ్య సంఘము పేరు పెట్టబడింది, కానీ సజీవమైన క్రీస్తు జీవ గ్రంథంలో వారి పేరు రాయబడలేదు. కొంతమంది పేర్లు రాయబడ్డాయి. ఆ కొంతమంది కూడా ఎవరంటే తెల్లని వస్త్రములు ధరించిన వారు. ఎవరు అంటే మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఉంటున్నారా? నీవు నేను కూడా హిమజాన కాల సమయంలో తెల్లని వస్త్రములు ధరించిన జీవ గ్రంథములు మన పేరు రాయబడ్డాయి. తెల్లని వస్త్రం అంటే పైరూపము కాదు, నీ అంతరంగము. పైరూపమును కూడా క్రీస్తుకు మాదిరిగా చూపించాలి, అప్పుడు అంతరంగమును సరి చేసుకోగలవు. ఉంటున్నారా? మనం కూడా మన పేరు జీవ గ్రంథమందు రాయబడినట్లుగా స్వస్థతలను, నీతిలోను, భక్తిలోను దేవుడి కొరకు ఎదుర్చుంటాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును కనుక.